ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అయితే మనకు ఫస్ట్ గ్లిమ్స్ అయితే వదిలారు మూవీ మేకర్స్ ఈరోజు. అండ్ ఫస్ట్ లుక్ కూడా రెండు బ్లాస్ట్ అయితే ఉన్నాయి. నాకు ఎలా అనిపించిందో సింగిల్ వరల్డ్ లో చూసారు కదా మన పవన్ డైలాగ్ కానీ మొత్తం యాటిట్యూడ్ కానీ మొత్తం మార్చేశాడు మన హరీష్ శంకర్. అండ్ అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే ఈ మూవీకి అసలు రీమేక్ అన్నది ఎవరికైతే దాదాపు తెలుసుండదు, ఎందుకంటే అలా చేశాడు. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. డైలాగ్ చూసారు కదా, రికార్డులు బద్దలైపోతాయి అని చెప్పి మన పవన్ ఇచ్చిన డైలాగ్ కానీ మొత్తం వేరే లెవెల్. అండ్ ఇది ఒక థియరీ రీమేక్ అని మనందరికీ తెలుసు. మన తెలుగులో పోలీసోడు ఇది ఆల్రెడీ మనకి టీవీలో టెలికాస్ట్ చేస్తున్నా, ఎందుకు రీమేక్ చేస్తున్నారా బాబు అని చెప్పి మొన్నటి వరకు హరీష్ శంకర్ని కొంచెం ట్విట్టర్లో అయితే ఫ్యాన్స్ ఒకసారి ఆడుకున్నారు. దానికి హరీష్ శంకర్ కూడా హట్ అయ్యాడు. అయితే దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఫిలిమ్స్ వదిలిన తర్వాత అసలు రీమేక్ దీనికి సంబంధం లేదు, దాదాపు స్టోరీ మొత్తం కొంచెం చాలా వరకు చేంజెస్ చేశారని అర్థమవుతుంది. అండ్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ని పోలీసు గెటప్లో చూపించడంలో గబ్బర్ సింగ్లో అయితే మంచి భలే సక్సెస్ అయ్యాడని చెప్పాలి 100%. మళ్ళీ అదే గెటప్ తీస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ మనందరికీ తెలుసు మన స్టార్ హీరోస్ ఎన్నిసార్లు రీమేకులు తీసినా మన ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ కూడా ఎగబడి చూస్తారు. అండ్ ఈ మూవీలో చైల్డ్ క్యారెక్టర్ అల్లు అర్హన్ తీసుకోబోతున్నారు అన్నారు, కానీ అది ఎంతవరకు నిజమన్నది తెలీదు. మరి అన్నీ కుదిరితే మనకి మూవీ ఇయర్ ఎండింగ్లోనే రిలీజ్ అవుద్ది, అదైతే 100% పక్క. ఇంకా శ్రీలలే మెయిన్ క్యారెక్టర్, ఇంకో హీరోయిన్ ఉండబోతుంది. మరి హీరోయిన్ ఎవరినో ఇంట్రడ్యూస్ ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది.